വണ്ട് സിദ്ധമോ സിദ്ധമെന്ന് ഓ ഓ ബുടുക്കു ബുടുക്കു മാട്ടാണ് പെയ്യുന്നാ గట్ల బుడగలిచ్చినాయండి. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు కందుల వికాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చేపల కూర తినక చాలా రోజులు అయిందని చెప్పేసి మన పాన్లో ఒక చేపలు రెండు తీసుకొని పోయి కూర వండుకుందామని చెప్పేసి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు వలేస్తాడు, మనకు చేపలు పడతాయి. ఏ చేపలు పడ్డా అవైతే రెండు పట్టుకొని పోవుడే, పెద్ద అయినా చిన్న అయినా. డాడీ వల చిక్కు తీసుకుంటాడు అక్కడ. వాళ్ళ హిక్కు తీసుకొని వస్తాను. తట్ట పడుతుందా? ఓ బుత్తా కొంగు పడ్డా, రెండు మూడు అత్తాయి. అత్తాయి కదా, లోతు నీళ్ళలో కొడతానే వెళ్ళి ఒక మూడు పడుతుంది. వాళ్ళకి చిన్న పెద్ద అయితే ఒక రెండు పడుతుంది. పడ్డు సిద్ధమో సిద్ధమే. ఓ బుగు బుడుకు బుడుకు మాట్లాడి పోయిందా? గట్ల బుడగలిచ్చినాయండి. ఏం చేపది? ఓ బుడగలు చూడు, వామ్మో పెద్ద అయినాయి. ఒకటి రెండు బా కుసుకు కుసుకు అంటాను పాప బిడ్డలు. ఏంటి అది రాగా అనే డాడీ, గ్యాస్ కట్టాను. బొత్తి ఏంది గంటగా పెట్టినాయి, ఎందుకంటే బొత్తడి గడ్డి తింటాను అన్నట్టు చిన్నది. ఎంత బొత్త చూడు, బొత్త నీళ్ళల్లే బొత్తలు ఎట్లా పెట్టినాయి చూడు. ఇంకొక పెద్ద చూస్తావా? అది కూడా చిన్నదేనా? ఇది ఒక్కడ పెద్దగా ఉన్నది. కిలోన్నర, ఇంకోటి అయితే 3 కిలోలు అవుతాయి. కొంచెం బుత్తతో ఉన్నాయి. ఎంత కడుపు నిండా మేతే డాడీ, కడుపు నిండా మేతే. కడుపు నిండా మేత ఉన్నది. ఇంకా పెద్దది ఉండేనే. ఏయ్ బుడుబుడా అని లోపలికి వచ్చినది వచ్చాయి. ఇంత చిన్న చేపలు ఇంత పెద్దగా అయినాయి. గడ్డిని తినుకుని కడుపు అంత చూడు, ఎంత చిన్న చిన్న లెక్క ఉబ్బింది. కానీ గడ్డి ఓ కడుపు నిండా ఏ డైజెషన్ పోతాను. కడుపు నిండా తిన్నది డాడీ, మళ్ళీ ఎత్తాను. మొత్తం బొత్త నిండా తిన్నది, బొత్త పరిగెత్తాడు తిన్నది. వావ్, ఇంకోసారి వేస్తాడు. ఎటెత్తు ఎవరు వాళ్ళ తక్క ఎటుకినాయో బయ్య పడ్డాయి కావచ్చు.
ஐயோ சிக்கன் அதிகம் போகுது. பட்டை வாட்டினு போயிருது. కానీ కొంచెం సైజ్ చిన్నగా ఉన్నా కానీ ఇచ్చిపోయింది. పడ్డది బంగారు కానీ బుచ్చే బుద్ధి ఇది ఎన్నడూ చూడలేదు ఫ్రెండ్స్. మీ గన్ని చాలా పట్టినాం కదా పోయిన సార్లు లాస్ట్ ఇయర్. అంత పెద్ద బుచ్చ అయితే మాకైతే ఎన్నడూ పడలేదు. ఇంత పెద్దది పడ్డది ఫస్ట్ టైం మనకు. అరే కిలో నర ఉంటుంది, 2 కిలోలు ఉంటుంది. అరే ఇంకొక డాట్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వచ్చేవాడు మా దాంట్లో. అంటే వచ్చేది వేసినా కానీ అది మేత చక్కగా తినక పెరుగుతలేవు అని చెప్పేసి అది అవాయిడ్ చేసినాం మేము. ఒక బొచ్చ ఒకటి గ్యాస్ కట్టు మనం మేత తింటాను కాబట్టి దాన్ని ఉంచినాం అన్నట్టు. వచ్చే పడ్డది వచ్చే ఫస్ట్ టైం మన పాన్లో ఇంత సైజు పెద్దగా. దొంగది నేను తింటాందో ఇది గడ్డే తింటా అనుకోవచ్చు. 2 కిలోలు ఉంటుంది బా. గ్యాస్ కట్ వా సూపర్ అసలు. మరి నాకు ఫుల్ ఫుల్ సక్సెస్ అవుతుంది తెలుసా అమ్మా. వచ్చే డాడీ ఫస్ట్ టైం కదానే పట్టుకొని ఫోటో దిగాలి ఇప్పుడు నువ్వు ఒకసారి. 2 కేజీస్ బొచ్చే. ఫస్ట్ టైం కదానే నీ ఆ కట్టెలు కాడెత్తావా. లోపలికి లోపలికి దరిపోని రుగుతాయి పోవచ్చు అది. బంగారు తీగ లెక్క కొట్టింది బల్ల బల్ల సబ్బులు అది. వచ్చింది బుడుగుల బుడుగుల అంటాను. చేపలు ఇలా చాలానే ఉన్నాయి కానీ ఎందుకు పడతలేవంటే ఏ చుడితోనే ధరలకు పెద్ద పెద్ద హోల్స్ చేసినాయి అన్నట్టు అవి చేపలు పండుకోవడానికి. అట్లా మనకు పడతలేవు. అయ్యో ఇది ఇవ్వలే. ఇట్లా లాస్ట్ వేసేస్తావా గమ్మ దగ్గర కట్టెలు అవుతలా. అవును కొట్టి బొమ్మ కాదు.
ஓ குற மாட்டானே பொம்மை பிள்ள கட்டளை அது தாய் వాళ్ళ ఎక్స్పీరియన్స్ తప్పింది. అప్పుడు ఊరికే మొత్తం దీని తిని మందే బరాబర్ వేసేది వాళ్ళ. ఒకసారి ఇటు పోతాను ఒకసారి ఏ గండి చేపలకు ఒకరు పడదులే అన్ని ఎంత పెద్ద పొగలు చేసుకునే కట్టు దాటి తీయన్న లాస్ట్గా పొక్కలేపు ఫుల్ చేపలు ఉండే నేను నాకు ఇవాళ పొద్దుగా ఒకటి ఒక్కొక్కరిని అడగాలి అడగాలి బుడు బుడు అని గంట గనం బుడగలిచ్చింది కలిగిపోతాడు పోదు ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ పడ్డది పెడితే వాళ్ళకి వెళ్ళా వాళ్ళ బయటనా డాడీ మొత్తం వన్ డే చెప్తానే కదా నా సేమ్ లాస్ట్ ఇయర్ చేసినట్టే చెప్తానే ఎవరిని ఒక్కడు వాళ్ళే గంత పురుగలు ఇచ్చినాయి ఒక్కడు వాళ్ళే చెప్తాయో కాదు అబ్బా దెబ్బలు తాకుతాయి మళ్ళీ అవి వస్తాయి మరే పోలే ఫస్ట్ ఎదురుతోనే జబుల్ జబుల్ అని కుదిరి ఎందుకంటే అది ఏమన్నా మమ్మల్ని ఎవరు పట్టలే కదా ఎన్ని రోజులు పట్ట అనుకున్నాయి కా ఓ కడగ పోయినాయి కడగ కొట్టింది ఇప్పుడు ఆ రౌతుగా రౌతు కిటేటాను ఓ బుడగలుస్తాను సేమ్ పేనసరిగా ఇచ్చినట్టు అయితే ఏందో బుడగలు బుడబుడ అని పెద్దగా అయినాయి కావచ్చు బొచ్చే కూర టేస్ట్ చేయబోతాను మనం ఈరోజు పడ్డాయా ఏంటి చిన్న బుడ్డ వరకు వచ్చింది ఏమే బుడ్డ వరకు వచ్చింది అది కప్ప నానే వచ్చింది చిన్నదా చెత్త తీస్తావా ఈసారి ఒకసారి తీస్తావా మరి చాలా ఇది తీసుకోపో అది చిన్నగా ఉంటుంది పెద్ద అవుతుంది నీసేదా నీ నేత బాగానే ఉన్నాయి చిన్న
சின்னதானா మొత్తానికి అయితే మనం రెండు చేపలతోనే వెను తిరుగుతున్నాం. ఎందుకంటే ఎక్కువసేపు వలలు అయితే ఆ ధరలో గుద్దుకొని ఆ ధర అనేది గట్టిగా ఉండుట్లా అది మొత్తం ఒక దారి ఊరినట్టుండే కానీ అయితే ఎక్కువ ధరలో గుద్దుకొని ముక్కులు మూతులు వలిగి చేపలు చచ్చిపోతాయి అన్నట్టు. అందుకే ఇక మేము చాలని చెప్పలేక వెను తిరుగుతున్నాం. మాకే రేపు హైదరాబాద్ పోయేది ఉన్నది. హైదరాబాద్కి వాళ్ళు చేపలు దే చేపలు దే అన్నారు. వేడి బాగున్నది. ఇట్లా ఇట్లా పట్టుకుంటుందా చేపలు? సరే చేపలు బొచ్చే ఫ్రెండ్స్, ఇది చాలా మంచి సైజ్ అయింది. కిలోన్నర నుంచి 2 కిలోల మధ్యలో ఉన్నది ఈ చేప. మన పాండులో పెరిగింది అన్నట్టు ఇది. వావ్ సూపర్. బావులా 2 కిలోలు అయింది బొచ్చే. ఇప్పుడే పడ్డది పట్క మళ్ళా మీదకి, ఇంకా కొంచెం మీదకి బొచ్చే చేప ఫ్రెండ్స్. 2 కిలోలు, ఒకటి గ్యాస్ కట్టు కిలోన్నర. మంచిదే అన్న. ఇల్లు సంచిలో తిందా ఫస్ట్? మొత్తానికి క్లోజ్ ఇంతే ఇక వీడియో. కానీ ఇవి అయితే నేను ఫస్ట్ టైం సూపర్ అది క్రేజీ.